రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత ఎవరు ఖర్గేకు ప్రత్యామ్నాయం దొరకటం లేదా పార్లమెంటు శీతాకాల సమావేశాలు నడిపిస్తున్న వేళ విపక్ష నేత ఎంపిక కాంగ్రెస్ హైకమాండ్కు పెద్ద టాస్క్ గా మారిందా చిదంబరం దిగ్విజయ్ లాంటి సీనియర్ల పేర్లు వినిపిస్తూ ఉండగా ప్రస్తుతానికి ఖర్గేనే కొనసాగుతారన్న తాజా వార్త హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగగానే రాజ్యసభలో విపక్ష నేత పదవి నుంచి తప్పుకున్నారు ఉదయపుర డిక్లరేషన్ లో పేర్కొన్నట్టు పదవి విధానానికి కట్టుబడి తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ రూల్ కు గండి కొట్టినట్టే కనిపిస్తోంది వచ్చే వింటర్ సెషన్ రాజ్యసభలో కాంగ్రెస్ కొనసాగుతారని పార్టీ వర్గాల సమాచారం డిసెంబర్ ఏడు నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎవరిని కొనసాగిస్తారు అంశంపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం వ్యూహాత్మక కమిటీ భేటీకి పిలుపునిచ్చారు అయితే మల్లికార్జున ఖర్గే జైరామ్ రమేష్ కేసీ వేణుగోపాల్ కు మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానం అందింది రాజ్యసభలో విపక్ష నేత రేసులో ఉన్న ఇద్దరు సీనియర్ నేతలు పి చిదంబరం దిగ్విజయ్ కు సోనియా పిలుపు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ లో ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన అమలుకు గట్టిగా పట్టుబడుతున్నారు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష రేసు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వైదొలకటానికి ప్రధాన కారణం ఇదే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే జోడు పదవుల్లో కొనసాగితే మళ్లీ విభేదాలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఖర్గే మాత్రమే కాదు కాంగ్రెస్ లో మరో ఇద్దరు నేతలకు రెండేసి పదవులు ఉన్నాయి లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు రాజ్యసభలో చీఫ్ విప్ గా కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సీనియర్ నేత జయరాం రమేష్ వీరిని కూడా ఏదో ఒక పదవికి పరిమితం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు పదవి తెరపైకి వచ్చింది సోనియా నేతృత్వంలో జరిగే వ్యూహాత్మక కమిటీ భేటీలు దీనిపై క్లారిటీ వస్తుందంటున్నాయి పార్టీ వర్గాలు